నేను ఆలోచించేవాడిని నేను యోగా చేసేవాడిని నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని ప్రతి ఒక్క ఎందుకు ఇవన్నీ చేస్తానంటే తన మైండ్ ని ఫ్రెష్ గా పెట్టుకునేదాని కోసం సరేనా అప్పుడు కొత్త కొత్త ఆలోచనలు అనేది పుడుతుందన్నమాట సరేనా సో అందువల్ల నేను చెప్తాను ప్రతి ఒక్కరు దాదాపు 5 గంటలకంట లేవండి లేచి ఫస్ట్ ఒక హాఫ్ అవర్ సైలెంట్ గా కూర్చోండి సో ఇంకొక హాఫ్ అవర్ మీ పర్సనల్ పనుల అనేది చేసుకోండి తర్వాత వచ్చి ఎవరు లేని చోట కూర్చునేసి ఒక నోట్బుక్ ఒక పెన్ పెట్టుకునేసి సో ఆ రోజు షెడ్యూల్ అనేది వేయండి సరేనా గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాట్లాడేది కౌన్సిలింగ్ లో మీరు చాలా వరకు నేను చూసే విషయంలో మీరు మాట్లాడే దాంట్లో చాలా తీరు మారుతుంది సో మీరు పెట్టుకోవాలన్నారు కదా ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా చాలా వరకు తప్పండి సరేనా చాలా వరకు నేను మీరు తప్పుగా చెప్తానారని నేను చెప్పను చాలా విషయాలు మీకు చెప్పేది లేదు దానికి కరెక్ట్ గా పాయింట్స్ ఉంటుంది కదా ఆ కరెక్ట్ అయిన పాయింట్స్ అనేది మీరు ఒక రెండు పాయింట్స్ చెప్తారు సో మిగతాది దానికి సూటబుల్ కాదు ఇంకొక ప్రోడక్ట్ కి సూటబుల్ అయ్యేది మీరు ఈ ప్రోడక్ట్ ని చెప్తా అంటారు నేను చాలా ముందు అంటారా లేదా సో మీరు ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను అక్కడ కూర్చొని ఉంటానా లేదా అప్పుడు చాలా విషయాలు సూటబుల్ గా అవ్వరు సో నేనే అనుకునేదాన్ని ఏది ఈ ప్రోడక్ట్ కి ఆ ప్రోడక్ట్ చూపిస్తానరే దానికి చెప్తానరే దీనికి చెప్పాల్సింది దానికి చెప్తాంటారు దానికి చెప్పాల్సింది ఇంకో దానికి చెప్తాంటారు అలా మార్చి మార్చి చెప్తా అంటారు అనమాట సో మీరు ఖాళీగా ఉండే టైంలో మీకుంటుంది కదా క్యాటలా పెట్టుకొని ఉంటారు కదా ప్రతి ఒక్కరు సో చదవండి సరేనా సో ఏది దేనికి సంబంధించింది ఏది దేనికి ఉపయోగపడుతుంది సో ప్రోడక్ట్ గురించి మనకి డీటెయిల్స్ పర్టికులర్ గా క్లియర్ గా తెలిస్తేనే కదా మిగతా మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఆ బ్యూటీ క్యాబ్ పెట్టుకుని ఉన్నారు కదా దాని గురించి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు నాకు తెలిసి నేను ఇన్ని రోజులు అక్కడ కూర్చొని చూసేది దాని గురించి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదే లేదు సో మీరు చెప్పేది దానికి ఒక సరైన క్యాటలాగ్ లేదు సో దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ అలా కాదండి దాంట్లో ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది కదా ఒక ప్రెగ్మెంటేషన్ కానీ సరేనా ఒక బ్రిస్టల్ క్రీమ్ కానీ ఒక వేవ్ ఇది కానీ సో అన్నిటికి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఉంది ఒక బ్రిస్టల్ క్రీమ్ అనేది దేనికోసం యూస్ అవుతుంది అనేది మీరు ఒకసారి సోషల్ మీడియాలో చెక్ చేసి చూడండి అర్థమవుతుందా బ్రిస్టల్ క్రీమ్ ని ఎలా వెయ్యాలి అది ఎలా పనిచేస్తుంది దేని దేనికి యూస్ అవుతుంది సరేనా సో అలాగే వచ్చి ప్రిపరేషన్ కూడా అన్ని విషయాలు మీకు ఎలా టీవీ ఉందో సో మాయిశ్చరైజర్ అన్నింటినీ చూడండి అన్నింటినీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది మన సినిమాల గురించి సెర్చ్ చేయడం సో మిగతా వాటి గురించి ఒక యాక్టర్ గురించి తెలుసుకోవడం దాని ఏది అదంతా మా లైఫ్ పనికిరాదండి సరేనా దాని గురించి అంతా చూస్తేను మన లైఫ్ కి పనికిరాదు ఏది పనికి వస్తుందో దాని గురించి ఏం చేయండి చెక్ చేసి చూడండి సరేనా ఇక్కడ ఉండే వాళ్ళకి నెట్ అనేది క్లియరే కదా సో ఒక లీడర్ ఉన్నారంటే ఆ ప్రోడక్ట్ గురించి వేసి దాన్ని చెక్ చేయండి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తుంది దానికి ఎలా వెయ్యాలి దాని ఫలితం ఏంటి దాని ఎలా వస్తే ఎలా మారుతుంది సో ఇవన్నీ తెలిసినాక సో మనకు వచ్చే గెస్ట్ కూడా చాలా వరకు అందాల గురించి చెప్తే చాలా మంచిగా అది అట్రాక్ట్ అవుతుందా లేదా 90% అట్రాక్ట్ అవుతారు సరేనా సో 90% మెంబర్స్ అందాల గురించి మాట్లాడితే ఖర్చు పెట్టడానికి తయారుగా ఉన్నారా లేదా సో అలాంటప్పుడు మన దగ్గర ఫలితం వచ్చే ఒక విషయం ఉంది దాని చేత మనం ఎక్స్పోజ్ చేసేది లేదు దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు కదా గెస్ట్ దగ్గర సరేనా అది వేస్ట్గానే ఉంది నాకు తెలిసినంత దాని గురించి ఎప్పుడు అస్సులో మాట్లాడేది చాలా వరకు తక్కువ సో బ్యూటీ క్యాబ్ బ్యూటీ వే అంతే దాని గురించి చెప్పేసి నెక్స్ట్ వెళ్ళిపోయేది అలా కాదు సరేనా అలా కాదు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రతి ఒక్కటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రతి ఒక్కరు కొనగలుగుతారు సరేనా ఇప్పుడు ఒక బ్యూటీ పార్లరే మీరు వెళ్ళారు అనుకోండి ఒక బ్యూటీ పార్లర్ లో ఏం చేస్తారు స్పా అనుకోండి మీరు స్పా అనుకోండి మీరు బ్యూటీ పార్లర్ అనుకోండి సరేనా సో ఏం చేస్తారు ఫస్ట్ ఒక పేషెంట్ వస్తారనుకోండి ఏం చేస్తారు ఫస్ట్ ఒక మసాజ్ చేసి సో డెప్త్ ఎత్తుతారు అవునా లేదా మన ఫేస్ ని క్లీన్ చేస్తారు ఫస్ట్ నెక్స్ట్ స్క్రబ్ చేస్తారు అవునా కదా తర్వాత ఒక హాట్
ఇంకా ఉండే డస్ట్ మీరు తిరుగుతారు కదా బయట తిరుగుతారు కదా ఒక సన్సెట్ పడితే మన స్కిన్ ఏమవుతుంది డార్క్ డస్ట్ అయిపోతుంది సరేనా సో ఆ డస్ట్ అంతా తీయాలి అంటే దాన్ని ఒక 5 నిమిషాలు మసాజ్ చేసేసి సో కడిగేస్తున్నాం అంటే ఆ డస్ట్ అంతా ఏమవుతుంది క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట సరేనా నెక్స్ట్ స్క్రబ్ నెక్స్ట్ స్క్రబ్ ఉందా లేదా సో స్క్రబ్ చేసి బాగా స్క్రబ్ చేస్తారు సరేనా అది ఇంకా మనలో ఉండే పోర్స్ అంతా బాగా దాంట్లో ఉండే సో ఆ బ్లాక్ సర్కిల్స్ ని అవన్నీ రిమూవ్ చేసి ఓపెన్ చేస్తున్నాం అనమాట ఆ పోర్స్ ని ఓపెన్ చేసి పెడుతుంది సో ఓపెన్ చేసి పెట్టినప్పుడు మీరు హాట్ వాటర్ వేస్తారు కదా సో హాట్ వాటర్ లో ఆవిరి పడతారు కదా ఫేస్ కి ఆ ఆవిరి పట్టినప్పుడు ఉండే అన్ని డస్ట్ ఆయిల్స్ అన్ని ఏమవుతుంది రిమూవ్ అయిపోయి మీ స్కిన్ అనేది ఫ్రెష్నెస్ గా క్లీన్ అయిపోతుంది టోటల్ గా క్లీన్ అయిపోతుంది తర్వాత ప్యాక్ అనేది ఏంటంటే మీ స్కిన్ లో ఉండే ప్రాబ్లమ్ ని ఏం చేస్తుంది రిపేర్ చేస్తుంది సరేనా దాన్ని ఎఫెక్టివ్ గా చూపిస్తుంది అన్నమాట ఇది ఈ విషయాలన్నీ మన ఆఫీస్ లో ఉంది కానీ ఎన్ని మంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొకటి రింకుల్ క్రీమ్ చాలా మంది ఒక 30 ఇంకో ఒక సినిమా యాక్టర్ తో ఒక 30 ఏజ్ ఒక 40 ఏజ్ అయినా కూడా ఆ 40 ఏజ్ అయినా మన అక్కల్ని మన అమ్మని చూడండి ఎలా ఉంటారో ఏమో 70+ ఏజ్ వాళ్ళకి అయిపోయినట్టు ముసలాగా అయిపోతారు ఆ స్కిన్ అంతా ముసలు పడిపోయేసి ఫేస్ అంతా ఒకలాగా ముసలు పడిపోయేసి సో మారిపోతుందా లేదా వాళ్ళ ఫేస్ కంటే మారిపోతుందా లేదా కానీ అదే 40 ఏజ్ అదే 45 ఏజ్ ఉన్న ఒక సినిమా యాక్టర్ కానీ సో ఒక టెలివిజన్ లో నటిస్తే వాళ్ళ ఏజ్ ఎలా అంత అందంగా ఫ్రెష్గా ఎలా ఉంటారు మేకప్ అంటాం కాదు వాళ్ళ స్కిన్ ని వాళ్ళు ఏం చేస్తారు ఇంప్రూవ్ చేసుకునేదానికి వాళ్ళ స్కిన్ లో ఉండే చాలా విషయాలు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు ఒక ప్రోడక్ట్ సో పాత పడుతూ ఉంది దాన్ని అలాగే వదిలేస్తాం అంటే అది ఏమైపోతుంది లాస్ట్ కి పనికి రాకుండా పోతుంది కదా అది లాగా ప్రతి ఒక్క స్కిన్ కూడా సరేనా దాన్ని రిపేర్ చేసుకుంటూ దాంట్లో కొత్త కొత్త విషయాలు మార్చుకుంటూ దానికి ఏమేమి కావాలో సెట్ చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అది ఆ ప్రోడక్ట్ అనేది కొత్తగా ఉంటుంది కదా అలాగా మనుషులు కూడా సరేనా సో బ్రింకుల్ క్రీమ్ అనేది అంత మన ఏజ్ డిఫరెన్స్ ని చూపించకుండా మన స్కిన్ ని ముడతల పడకుండా సో ఫ్రెష్ గా హెల్తీగా సో ఉండేదానికే ఆ బ్రింకుల్ క్రీమ్ అనేది యూజ్ చేస్తారు దీన్ని చాలా మంది చెప్పేది లేదు పిగ్మెంటేషన్ కూడా సో మనలో ఉండే వైట్ పిగ్మెంటేషన్స్ బ్లాక్ పిగ్మెంటేషన్స్ వెళ్ళేదానికి దాన్ని యూజ్ చేస్తారన్నమాట సో ప్రతి ఒక్కటికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉందండి మీరు వెతకండి సరేనా ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి అర్థమవుతుందా సో దీనికంటూ ఒక స్పెషల్ ట్రైనింగ్ చెప్పాలి అనుకున్నాను నేను ఫస్ట్ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను కదా బ్యూటీ గైడ్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను సపరేట్ గా ఒక ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే చాలా మందికి ఏం తెలియలేదు ఆ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేసేది అనేది చాలా మంది తెలియలేదు కానీ చాలా యూస్ఫుల్ అయిన ఒక ప్రోడక్ట్ ఒక మేకప్ కిట్ కాదు అది మీరు బాగా అర్థం చేసుకోండి సో మేకప్ కిట్ కాదు మన స్కిన్ లో ఉండే సో చాలా డార్క్ స్పాట్స్ ని చాలా విషయాన్ని రిపేర్ చేసి మనకు ఒక హెల్తీ స్కిన్ గా మార్చేదానికి ఆ ప్రోడక్ట్ సరేనా అది మేకప్ కాదు ఇప్పుడే మీరు బాగా అర్థం చేసుకోండి అర్థమవుతుందా సో ఇంకొకటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి మీరు దాని ఎక్స్ప్లెనేషన్స్ ని ఒకసారి చెక్ చేసి చూసుకోండి సరేనా మీ దగ్గర ఉండే ప్రతి ఒక్క దాని పిగ్మెంటేషన్ చేసి వెయ్యండి దాని యొక్క రీజనబుల్ లిస్ట్ అనేది వస్తుంది సో మీరు చదివి ఏం చేయండి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి అర్థమవుతుందా సో మీరు మారాలి అంటే మీలో మార్పు జరగాలి అది మీరు పక్కాగా అర్థం చేసుకోవాలి సరేనా ఈ మైండ్ సెట్కి మీరు వచ్చేస్తారు మీరు ఆలోచించడానికి స్టార్ట్ చేసేస్తారు అంటే మీ సక్సెస్ ని ఎవరి వల్ల అడ్డుకోగలరు అలా ఉంటుంది మీ సక్సెస్ అనేది సరేనా ప్రతి ఒక్కరి వల్ల కన్ఫామ్ గా మీ వల్ల అవుతుంది సో మీరు కరెక్ట్ గా ఏ దోవలో వెళ్తా ఉన్నాం అనేది అనలైజ్ చేసుకునేసి వర్క్ చేయండి అప్పుడు మీ వల్ల ఏమవుతుంది సక్సెస్ అవ్వడం అవుతుంది అదాగా నేను చెప్పినట్టే ప్రతి ఒక్కరూ టాలెంట్ అయిన వాళ్ళదా మీ టాలెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఫస్ట్ అనలైజ్ చేయండి మీరు ఫస్ట్ ఆలోచించండి ఒక విషయాన్ని చేసేదానికి ముందు 10 సార్లు
తన ఆలోచించే దాంట్లో మార్పు కానీ. సో ఏ ఒక విషయాన్ని మార్పు చేస్తారో ఆ విషయాన్ని కంటిన్యూగా 22 డేస్ తన కష్టపడైనా కూడా దాని వల్ల తన ఇష్టం నిద్రని కోల్పోతున్నాడు అన్నా కూడా. సో కష్టపడైనా కూడా ఆ 22 డేస్ గడిపేస్తారు అంటే, సో 23వ రోజు మీరు ఆ గడిపిన రోజుని గుర్తు చేసుకోండి. మీరు ఆ 22 రోజులకు ముందు ఎలా ఉన్నారు, ఆ 22 రోజుల తర్వాత మీ పరిస్థితి ఏంటి, మీ మైండ్ సెట్ ఏంటి, అన్ని విషయాలు మీరు కొంచెం ఆలోచించారంటే మీరు ఏ చోట్లో ఉన్నారనేసి మీకు అర్థమైపోతుంది. సరేనా, మీరు ఎలా మార్పు వచ్చిందనేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అలాంటప్పుడు మనం మారేదానికి తయారుగా ఉందాం అంటే మనం చేసే అనుభవం కరెక్ట్గా ఉండాలి అంటే మనం చేసే పనికి తయారైపోవాలి. అవునా కదా? సో ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది. నేను చెప్పేది ఇది మాత్రమే. దీన్ని ఎవరు బుద్ధిగా నమ్ముతారో వాళ్ళు సక్సెస్ పీపుల్. అర్థమవుతుందా? మా వల్ల ఏంటి, మీ వల్ల అవుతుంది. ఇది ప్రతి ట్రైన్లోనూ నేను చెప్తాను. ఎందుకంటే నేను మీలాగా కూర్చొనేసి విన్న ఒక నవద్ద, నేను మీలాగా ఉన్న నవద్ద. సో మాకు సక్సెస్ దొరికింది, మీకు కంపల్సరీ దొరుకుతుంది. ట్రాన్సిడని గట్టిగా నమ్మండి. గట్టిగా ఏం చేయండి, మిమ్మల్ని మీరు నమ్మి ఫుల్గా 100% మీ వర్క్ అనేది చేసేదానికి స్టార్ట్ చేయండి. సరేనా? సో ప్రతి వీక్ నేను చెప్పేది ఈ రోజు స్టార్ట్ చేయండి, ఈ రోజు స్టార్ట్ చేయండి అంటాను. కానీ ఎన్ని మంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని దాన్ని చేస్తారనేసి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీరు అలా చేస్తున్నారంటే రిజల్ట్ వేరే లాగుండేది. కానీ ఇంకా ఏంటైనా కూడా మీరు మిమ్మల్ని ఆన్లైన్ చేసుకుని వర్క్ అనేది ఏం చేయండి, స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు. సరేనా? మీ ఇండివిజువల్ వర్క్ అనేది ప్రతి ఒక్కరు ఏం చేయాలి, స్టార్ట్ చేసి వర్క్ చేయాలి. సరేనా? కారణాలు